వీర భీమ్ అయ్యా అయ్యా ఏందయ్యా గీడ కూసును ఏమైందయ్యా గట్లున్నావు ఎందుకట్లా రంది పడుతున్నావు నా రంగంతా నీ గురించే బిడ్డా నేనెప్పుడు పోతానో నాకే తెలియదు నాకేమవుతుందయ్యా నీకేం కావద్దనే నువ్వు సల్లంగా ఉండాలనే దినం దినం ఆ నాగోబాదేవరికి దండం పెట్టుకుంటున్నా బిడ్డ నాకు మన గోండోళ్ళందరి మద్దతున్నది మన దుష్మన్గాలను ఎదిరించేటందుకు గుండె ధైర్యం ఉన్నది గందుకి అడవి తల్లి నాకు అండగున్నది నాకేమవుతుందయ్యా నువ్వేం రంది పెట్టుకోకు మన గోండోళ్ళు కూడా మునుపట్లెక్కలేరు దెబ్బకు దెబ్బ తీసేటట్టు తయారైండ్లు ఆవేశం ఒక్కటే సరిపోదు భీమ్ ఆలోచన కూడా చెయ్యాలే దెబ్బకు దెబ్బ కొట్టుడు కాదు దెబ్బ ఎట్లా కొట్టాలని ఆలోచన కూడా చెయ్యాలే గిసొంటప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోవాలి నీవు గోండోళ్ళందరికీ కావాలి నీవు లేకపోతే మన జాతులకు మంచి జరగది దుష్మన్లకు సెగబుట్టించే దమ్మున్నది నీకు గోండోళ్ళ బాధలు పోగొట్టే సల్లదనమున్నది నీకు మండుతున్న సూర్యుడివి నువ్వే వెలుగునిచ్చే సందమామవు నువ్వే అందుకే నువ్వు సల్లంగుండాలి బిడ్డా పెద్ద పులి కూడా ఒక్కసారిగా అడవి జీవాల మీద ఎగబడది మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ మోకా చూసి ఎగబడతది మీద పడ్డదంటే కథం చేసుడే మీ అందరు కూడా గట్ల ఆలోచన చెయ్యాలి నువ్వు పెద్ద పులి లెక్క తయారైనవు నువ్వు ఒక్కడివే గిట్లుంటే సాలది మన గోండోళ్ళలో ఇంకొందరిని పులుల లెక్క తయారు చేయాలి మన లడాయి పులి మేక ఆట లెక్కున్నది వాళ్ళు పులులు మన మేకలు ఎత్తు మీద ఎత్తులేసి పులులను మట్టు పెట్టాలి అయ్యా ఎప్పుడు ఏం మాట్లాడకుండా ఎడ్డోన్ లెక్క కనిపించే నీకు కిన్న ఆలోచనలున్నాయా ఆలోచన లేక కాదు ఆవేశము లేక కాదు మా కాలంలా మన గోండోళ్ళెప్పుడూ ఒక్కతాటి మీద నిలబడలే నేనొక్కని ఏం చేయలేకపోయినా ఇప్పుడు జీతమన్నా నా వయసు చాలది నువ్వు మన గోండోళ్ళందరినీ ఏకం చేసి మంచి పని చేసినావు మన దుష్మన్ల కాడ బందూకులున్నాయి బలగమున్నది గాలని దెబ్బ కొట్టాలంటే దిమాగ్తోనే మెసులుకోవాలి బిడ్డ గట్లనే అయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తా అసలు నీకు పానం మంచిగా లేదు జరంత ఆరాం తీసుకో ఎక్కువ సోచాయించుకో అరే నీది అబ్బా
కాళ్ళు గుంజుతున్నాయి బే. అరే అల్లా, అబ్బా బయట అరే బాయ్, ఎక్కడమైతే ఎక్కినాం కొండ, దిగుడు నాతోను కాదు బాయ్, బహుత్ ముష్కిల్ హో గయా. అరే క్యా బాత్ కర్తా తూ, చడా ముష్కిల్ అవుతుంది కానీ ఉతర్ చల్లే తో హల్కా ఉంటది. దిగుల్ని దిగుల్ని. అరే రాస్తా మంచి కొండ సాప్, ఇలాగ సాలగాని సంగతి గటో గిటో చూడాలే. చల్ చల్ పట్టుకోవాలి. ఇదేంతో అంత పర్షాన్ పర్షాన్ ఉన్నాయి. అరే కుర్దు టేర్రే, పహాడ్ దిగిన తర్వాత అన్న రాస్తా సాఫ్ గా ఉంటదా? కొండ దిగినాక గింత కంటే పెద్ద జంగల్ ఉంటది సాఫ్. ఈ జంగల్ కన్నా పెద్ద జంగల్ ఉంటదా? అవునురా, పెద్ద జంగల్ అంటే గసోడి గిసోడి జంగల్ కాదురా. పగలైతే సూర్యుడు కనిపించడు, మరి రాత్రి అయితే చుక్కలో చంద్రుడు కూడా కనిపించవు. బాప్రే బాప్, ఇత్నా బడా జంగల్. అవును సాఫ్, అవును సాఫ్. ఈ జంగల్ లో పెద్ద పెద్ద కొండ చిలువలు తిరుగుతున్నాయి సాబ్. రెండో కైసా ఏమున్నది? కండ్ల పడితే ఒక మనిషిని లటకన మింగుతా, కండ్ల పడకపోతేనే మన నసి. పులులను దాటినాం, 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 మరి కొత్తగా ఈ కొండ సిల్వలేందిరా. ఏం చెప్తాం సాబ్? లేందిగిన చెప్తున్నానా, ఉన్న సంగతే చెప్తున్నా. అబ్ క్యా కర్నా సాబ్. वही सोच रहा हूँ. अरे कुर्दू इंता पेद्द जंगल्ला इन्नी पेद्द कोंडल्ला मी गोंडोल एट्ला तिरुगुतारा? पामुल तोटी पेद्द पुल्लुल तोटी डर्ने लेट्टा क्या? कैसा? मेमु अडवुल्ला पुट्टी अडवुल्लो पेरिगिन वाळ्ळं, कोंडल मीद बतिकेट वाळ्ळं. पुलुलु पावुलु मम्मल्नि एं चेस्तायि साब्? इवन्नी माकु अलवाटै. మీకీ అలవాటే గాని ఇక్కడ దాకా వచ్చుడు మాది తప్పు అయిందిరా. మనకి ఎంత దూరం వచ్చింది, ఇంకా ఎంత దూరం పోవాలి? ఈ కొండ దిగితే 10 కోసలు వచ్చినట్టు, ఇంకా 10 కోసలు పోతే జోడేఘాటికి పోతాం. దూరం గురించి నేను సోంచాయించడం లేదు బాయ్, కొండ సిల్వల గురించి నేను సోంచాయిస్తున్నా. నాది వచ్చేటప్పుడు నాకి బీబీ చెప్పింది, నైస్ అనా బోల్కే ఉంకా బాత్ మై నై సోనా. అబ్ క్యా కర్నా సాహబ్, సమజ్ మే మై నై ఆ రహా హై. మై భీ సోచ్ రహా హూ, మగర్ డర్ కా బాత్ నహీ హై. పీచే జానే కు 10 కోసలు పోవాలే, ఆగే జానే కు 10 కోసలు పోవాలే. ఆగే గయే తో హీ ఫాయిదా రహతా, భీమ్ మిల్ సక్తా, భీమ్ కు మార్ సక్తే. ఆగే జానా అచ్చా రహతా. చలో చలో ఆగే చలో 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 చలో. అరే బాప్ రే భాయ్, మర్ గయా రే, బచావ్ బచావ్ బచావ్. అరే క్యా హువా రే, జాగ్రత్త దొరా, జరా పకడోచి. చూసిండ్రా వాళ్ళంతా కలిసి 100 మంది కూడా లేరు. మన గోండుగూడాలన్నీ కలిస్తే 30-40 వేల మంది ఉంటాం, కానీ వాళ్ళని చూస్తే మనమందరం గజ గజ వణుకుతున్నాం. మన భయం చూసి వాళ్ళు మరింత రెచ్చిపోతారు, ఊర్ల మీద పడి ఆగమాగం చేస్తున్నారు. ఈ జంగల్లో పెద్ద పుల్లున్నాయి, సింహాలున్నాయి, నాగులున్నాయి, నక్కలున్నాయి, వాటన్నిటితోని మనం కలిసే ఉంటున్నాం. అదుర్తలేమో బెదుర్తలేమో, కానీ వాటిని చూస్తే ఆ జంగ్లాతోళ్ళు లాగులు నడుపుకుంటారు. జంగల్లో చిన్న సప్పుడైతే పిక్కబలం చూపిస్తారు. గసంటిది మనల్ని చూస్తే ఎందుకు మోర్తోపుతనం చూపుతున్నారు? ఎందుకు మన మీద జుర్రత్ చేస్తున్నారు? ఎందుకు మన గూడాల మీద పడి లూఠీ చేస్తున్నారు? ఎందుకంటే మనం ఒక్క తీరుగలేము, ఎవరికి వాళ్ళన్నట్టు బతుకుతున్నాం. పులు లెక్క బతికిన వాళ్ళం, పిల్లు లెక్క అయినాం. నోరు తెరుచుడు బందు చేసినాం, గులాంగిరి చేసుడు షురు చేసినాం. అందుకే వాళ్ళు హుకుమత్ చెలాయిస్తున్నారు. ఇప్పటి నుంచి ఇక అవన్నీ బంద్ కావాలి.
ఇప్పటి నుంచి మనందరం ఒక్క మాట మీదనే ఉండాలి. మాటకు మాట జవాబియాలి, దెబ్బకు దెబ్బతోనే బదులా చెప్పాలి. మనది భీముని వంశమని, ఘటోత్కచుడు మన తాత అని కథలు చెప్పుకొని మురిసిపోవుడు కాదు. వాళ్ళు కౌరవులకు ఎట్లా బుద్ధి చెప్పిండ్రో, మనం కూడా వీళ్లకు గట్లనే బుద్ధి చెప్పాలి. ఏమంటారు? ఏమంటాం భీమ్, అయినా అనేదానికి ఏమున్నది? ఎన్నొత్తులు మన గోండాలను ఒక్క సుద్దిలో పెట్టే మనసే లేకుండే ఇప్పుడు నువ్వు వచ్చినావు. మా అందరికీ లావు బలం వచ్చింది. నువ్వు చెప్పినట్టు మన గోండుగూడాలని ఒక్కటైతే అటు ఆ జంగ్లాతోళ్లను, ఇటు మనల్ని నిత్యం పీల్చి పిప్పి చేస్తున్న షావుకార్లను పిప్పి పిప్పి చేయొచ్చు. ఏమంటావు? నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది గాని మన గోండోళ్ళు ఏకమయ్యేదెప్పుడు, మన గోస తీరేదెప్పుడు? ఒకడు అడ్డం అంటే ఇంకోటి తెడ్డం అంటాడు. ముందుగా మనం అంతా ఏకం కావాలి. వాళ్ళ సంగతి తెడిసిపెట్టుండ్రి. ఇక్కడున్న మీరందరూ నేను చెప్పిన దానికి ఏమంటారు? అనేదేమున్నది భీమో, నువ్వు ఎట్లా చెప్తే గట్లా. మా అందరిది ఒకటే మాట, నువ్వు ఏం చేయమంటే గదే చేస్తాం. ఇప్పటి సంధి అందరూ మస్తు యాదికుంచుకోండ్రి. వాడు సారేదారు గాని చౌకీదారు గాని, వాడు పట్వారు గాని గిర్జావర్ గాని, ఎవ్వరికి మనం భయపడేది లేదు, బెదిరేది లేదు. వాడు ఇష్టం వచ్చినట్టు తిట్టే పడేది లేదు. మాటకు మాట జవాబియ్యండి. కానూన్ పేరు చెప్పి భయపెడితే అదిరేది లేదు. వాడు చెయ్యెత్తితే చెయ్యెత్తుంది, కర్రెత్తితే మీరు సుఖం మీ గుర్తుంది. అడవిలో ఉన్నంతసేపు మనం పులుల లెక్కనే ఉండాలి. మనది స్థాన బలం, ఆనిది స్థాయి బలం, అంటే కానూన్. వాడు 10 సార్లు కానూన్ కానూన్ అనగానే అది కానూన్ కాదు. కానూన్ పేరు చెప్పుకుంటే గడియ గడియకు కానూన్ను వాండ్లే కూని చేస్తున్నారు. అయినా వాళ్ళ కానూన్ మనకేమన్నా కూడు పెట్టిందా, కుమ్ము పెట్టిందా? వాళ్ళ కానూన్ మనకు భూమిచ్చిందా, ఇల్లిచ్చిందా? వాళ్ళ కానూన్ మనకు గొడ్డిచ్చిందా, గోదిచ్చిందా, చదువిచ్చిందా, రోగం వస్తే మందిచ్చిందా? మనకేమియని కానూన్ మనకెందుకు? మనల్ని పొందబెట్టడానికా? మన ఆడోళ్లను చెరబడతాను, మన గూడాలను ఆగమాగం చేస్తాను, పంట పాడు చేస్తున్నారు, గుడిసెలు కాలబెడుతున్నారు, ఇదేనా వాళ్ళ కానూన్? కానూన్ను ఇఫాదత్ చేసేటోళ్ళు గిట్టుండరు. కాకి బట్టలు దొరుకున్న రౌడీగాండ్లు వీళ్ళు. ఇటువంటి దొంగలకు లుచ్చాగాండ్లకు ఇప్పటి సంధి మనం భయపడేది లేదు, బెదిరిపోయేది లేదు. ఇప్పటి సంధి మన గోండు రాజ్యంలా మన గోండు కానూన్ శురువైతుందని చెప్పుండ్రి. కొమరం భీముకి జై, కొమరం భీముకి జై, కొమరం భీముకి జై, కొమరం భీముకి జై, కొమరం భీముకి జై. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.